हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल टीचर्स डिक्शनरी बाय एमडी के शरीफ। टुडेस टॉपिक ऑफ ए न्यू वीडियो, हाउ टू क्रिएट न्यू रजिस्ट्रेशन और न्यू आईडी इन हाईरिच ऑनलाइन शॉपी। मित्रुलारा, हाईरिच ऑनलाइन शॉपी लो कोत्तगा चेरिन वारिकी चाला मंदिकी कोत्त आईडी एला क्रिएट चेयालनो तेलडं लेदु, कनुक नेनु ई रोजु కొత్త ఐడిని ఎలా క్రియేట్ చేయాలో తెలపడం కోసం ఈ వీడియో తయారు చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు ఐడి ఎలా క్రియేట్ చేయాలో తెలిసిపోతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు నోటిఫికేషన్స్ రావడం కోసము సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గల బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేషన్ చేసుకోండి. మీకు ఇంకా ఐడి క్రియేషన్లో కానీ కేవైసీలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ 9848583736 మొబైల్ నెంబర్కు కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కొత్త ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ నా ఐడిలో లాగిన్ అయి ఉన్నానండి. మరి కొత్త ఐడిని క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలో ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. సో ముందు చూడండి, రైట్ సైడ్లో ఉన్నటువంటి మెను 3 లైన్స్ని క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ మెంబర్స్ అండ్ ట్రీ అనేటువంటి మెను రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత దాంట్లో బైనరీ జీనాలజీని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరి బైనరీ జీనాలజీ క్లిక్ చేస్తే మన ట్రీ మొత్తం తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఈ సెర్చ్ బటన్లో ఒక ఐడి నెంబరు ఎంటర్ చేస్తున్నానండి. నా డౌన్లైన్లో ఎవరున్నారో వాళ్ళ ఐడి కింద నేను ఐడి వేయాలనుకుంటున్నాను, కాబట్టి వాళ్ళ ఐడిని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. హెచ్ఆర్ ఎంఆర్ 56 89 658. దీన్ని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మనకు డౌన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడి ఓపెన్ కావడం జరుగుతుంది. సో వారి డౌన్లైన్లో మనం ఒక కొత్త ఐడిని క్రియేట్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ మనకు ఐడి ఓపెన్ అయిపోయింది. ఎంఆర్ రవీంద్రన్ నాయర్, ఇతనికి 3 ఐడీలు ఉన్నాయండి. ఇక్కడ ఈ 3 ఐడీల్లో రైట్ ఐడి కింద నేను ఒక కొత్త ఐడిని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఈ రైట్ ఐడి మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేయగానే ఈ రైట్ ఐడికి మళ్ళీ 2 వేకెంట్స్ కనబడుతున్నాయి. ఇక్కడ దీంట్లో లెఫ్ట్లో ఒక వేకెంట్ ఉంది, రైట్లో ఒక వేకెంట్ ఉంది. ఈ రైట్లో వేకెంట్ అనే బటన్ని నేను క్లిక్ చేశాను. ఈ వేకెంట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. ఈ ఫామ్ మొత్తం మనం జాగ్రత్తగా నింపాలి. దాంట్లో నా స్పాన్సర్ యూజర్ ఐడి ఎంటర్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు సైడ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మన పేరు రావడం జరుగుతుంది. స్పాన్సర్ ఐడి ఎవరిదైతే వేసామో వాళ్ళ పేరు రావడం జరుగుతుంది. తర్వాత ఎవరి ఐడి క్రియేట్ చేయాలో వాళ్ళ పేరు ఇక్కడ ఎంటర్ చేయాలండి. అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయండి, చాలా బాగుంటుంది. గౌరవ్ పాల్. తర్వాత అతని యొక్క ఈమెయిల్ అడ్రస్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ అనేది మొత్తం కూడా చిన్న లెటర్స్లో ఉంటుందండి. స్మాల్ లెటర్స్ ఎంటర్ చేయండి. పాల్ గౌరవ్ 21 99 4@gmail.com. ఇక్కడ ఒక అడ్రస్ బాక్స్ ఉందండి. ఈ అడ్రస్ బాక్స్లో అతని యొక్క పూర్తి అడ్రస్ను ఎంటర్ చేయండి. అది కూడా సాధ్యమైనంత వరకు క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేస్తే చాలా బాగుంటుంది. C4 నగర్ కామా మహాపాలిక క్వార్టర్ తర్వాత ఉదయ్పూర్ తర్వాత ఇవ్రీ రోడ్
इज्जत नगर प्रतबरेली తర్వాత స్టేట్ అండ్ ఇలా ఉత్తరప్రదేశ్ అవసరమైతే ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది 243122 తర్వాత ఇక్కడ జిప్ కోడ్ ఉందండి ఈ జిప్ కోడ్ని కూడా ఎంటర్ చేయండి జిప్ కోడ్ అంటే కూడా పిన్ కోడ్ నెంబరేనండి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు 243122 తర్వాత చివరిలో అతని మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి 9870637258 అండి పూర్తిగా మనం ఎంటర్ చేశాం మిత్రులారా తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకు చూడండి సబ్మిట్ బటన్ ఉంటుంది ఆ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి ప్లీజ్ వెయిట్ చూడండి మనం ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుందండి ఆ ఇన్ఫర్మేషను మొత్తం కరెక్ట్గా ఉందా లేదా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఒకవేళ ఏమైనా తప్పుగా ఉంటే ఇక్కడ క్లోజ్ బటన్ మనం క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకు లాస్ట్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ బటన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు కంటిన్యూ అనే బటన్ వస్తుంది దాన్ని ఎస్ అనండి ప్లీజ్ వెయిట్ ఇక్కడ ఐడి క్రియేట్ అయింది రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ రావడం జరిగిందండి దాంట్లో ఓకే అనండి ఫ్రెండ్స్ ఓకే అంటే మనకి ఇక్కడ చూడండి అతని యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ స్క్రీన్ మీద రావడం జరుగుతుంది మిత్రులారా ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ని మనము స్క్రీన్ షాట్ తీసుకోవాలండి సో స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఈ స్క్రీన్ షాటు మనము అతనికి వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే అతని యూజర్ ఐడి అతని పాస్వర్డ్ పూర్తిగా తెలుస్తుంది అయినా మనం పంపించకపోయినా కూడా ఎవరి ఐడి అయితే క్రియేట్ చేశామో వారికి టెక్స్ట్ మెసేజ్ రూపంలో యూజర్ ఐడి పాస్వర్డ్ వెళ్ళడం జరుగుతుందండి మనం ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సో ఈ విధంగా హైరిస్లో కొత్త ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి కొత్త ఐడి ఎవరికైతే క్రియేట్ చేయడం రాదో వారికి ఈ ఐడిని ఈ వీడియో షేర్ చేసినట్లయితే వాళ్ళు ఈ వీడియో చూసి కొత్త ఐడిని క్రియేట్ చేసుకుంటారు సో ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి